Good afternoon. Welcome to TV5's brand new show, HYSEA E-tech Series. IT, ITES, Software Parishramaku, Care of Address Adi. 30 ఏళ్ల క్రితం ఓ 15 మంది వ్యక్తులు కలిసి తెలుగునాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్ పట్ల ఉన్న నమ్మకంతో ఏర్పరచుకున్న సమాఖ్య నేడు 300కు పైగా చిన్న పెద్ద ఐటీ సంస్థల కూటమిగా ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి ఆర్జిస్తోంది. అదే అటు సొసైటీని ఇటు ప్రభుత్వాన్ని ఐటీ పరిశ్రమతో అనుసంధానిస్తూ ఒక సంపూర్ణమైన ఐటీ ఎకోసిస్టమ్ని సృష్టించేందుకు శ్రమిస్తున్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ లేదా హైసియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పాలసీలు రూపొందించడం మొదలు ట్రేడ్ డెలిగేషన్స్, టెక్నాలజీ కేంద్రీకృతమైన ప్రాంతాల్లో సెక్యూరిటీ పరిరక్షణ, లీడర్షిప్ అంశాలపై లేటెస్ట్ టెక్నాలజీస్పై వర్క్షాప్స్ నిర్వహణ, సిఇఓ ఫోరమ్స్, ఎస్ఎంఈ ఫోరమ్స్, హెచ్ఆర్ ఫోరం ఇలా పలు విధాలైన కార్యకలాపాలతో నిరంతర శ్రమజీవనం సాగించే హైసియా ఇప్పుడు తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ5తో కలిసి సంయుక్తంగా సగర్వంగా సమర్పిస్తోంది ఈటెక్ సిరీస్. టెక్నాలజీ రంగంలో నిరంతరం అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. వీటినే డిస్రప్షన్స్ అంటూ ఉంటారు. ఉదాహరణకు 1980sలో మెయిన్ ఫ్రేమ్స్ వాడేవాళ్ళు. అప్పట్లో అదే పెద్ద రెవల్యూషన్. ఆ తర్వాత 10 ఏళ్లకే అవి అవుట్ మోడ్ అయిపోయాయి. అయితే ఇప్పటికీ అవి ఎంతో కొంత బిజినెస్ వాల్యూ జనరేట్ చేస్తూనే ఉన్నాయి. అటువంటి దీర్ఘకాలం మన్నగలిగే ఆర్కిటెక్చర్ నైపుణ్యం సంపాదించాలంటే వర్తమానానికి సంబంధించిన వాస్తవికతను గుర్తించడంతో పాటు భవిష్యత్ ట్రెండ్స్ను ఊహించగలిగే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. టీవీ5 హైసియా ఈటెక్ సిరీస్ ఇదే ప్రయత్నం చేయబోతోంది. టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆ టెక్నాలజీలపై పట్టు సాధించడం ఎలా, ఎటువంటి ఇన్స్టిట్యూట్స్, వెబ్సైట్స్, కోర్సెస్, నానో కోర్సెస్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి, ఆయా రంగాల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంతెందుకు ఈటెక్ సిరీస్ అనేది మీ ఐటీ కెరీర్స్కి ఒక వన్ స్టాప్ షాప్ కానున్నది. ఇదొక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞంలో టీవీ5తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన హైసియా ప్రస్తుత కార్యవర్గం మన దగ్గర ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మొదటి బీజం వేసిన హైసియా మాజీ అధ్యక్షులు మురళి బొల్లు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవాల్టి కటన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు శ్రీ భరణి కుమార్ అరోల్. ఆయన నూతనంగా హైసియాకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సో కంగ్రాచులేషన్స్ Bharani Garu. Thank you. So thank you very much, we wish you all the best in your new role as the HYSEA's new president. Thank you. Our profile chodam. Bharani Kumar Aroll is CEO of InfoPeer Solutions. Prior to co-founding this company, he was the country head for Butler America India operations. He has about 30 years of experience in IT, engineering and BPO services across manufacturing, aerospace, telecom, healthcare, BFSI and retail domains. Bharani is a mechanical engineering graduate and also he is an M.Tech and MBA. So this is Mr. Bharani Kumar's profile. So manto maroka vishishta atidhi jain ayyaru. He is intamundu manaki suparachitulu Manepalli Narasimharao garu muddu peru Nari antaru IT world lo. So executive vice president head cloud and infra solutions for Infosys Technologies. He is also the Infosys validation solutions services line koda ayane adhipati. Over 15 years of experience at Infosys. Nari was also head for the Hyderabad center for almost 10 plus years, and with over 29,000 plus workforce today, he has led the Hyderabad center to be the top exporter in the state for the last 4+ years in a row. So congrats Narasimharao and thank you for joining us this afternoon. Alage manto maroka distinguished guest join ayyaru. He is in fact going to lead this initiative HYSEA TV5 E-tech series ni. He is none other than R Srinivas Rao, Chief Operating Officer of HYSEA. So he is responsible for running the association's operations, HYSEA's operations. Prior to HYSEA, he was with Wipro for 2 decades and headed different global verticals and geographical businesses. He was also the head of Wipro Hyderabad Center from 2011 to 2016. He is an MCA from University of Delhi and PG DBA, I think Diploma in Business Administration from Bangalore University. So congrats Srinivas Rao. Mana eppudu nuncho anukuntunna kala idi, కార్యక్రమం ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం భరణి గారు వచ్చిన తర్వాత మురళి గారు ఉన్నప్పుడు అనుకున్నాం, బట్ భరణి గారు వచ్చిన తర్వాత ఏదో అంటారు కదా అన్ని కలిసి రావాలి జాతకం నక్షత్రం అని. సో భరణి ఈజ్ ఆల్సో ఏ నక్షత్రం. సో భరణి గారు రాకతో అది సాధ్యమైంది. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. మంచి ప్రోగ్రామ్ అండి, మేము కూడా వీఆర్ ఎక్సైటెడ్. మీరు కూడా చాలా క్విక్గా మూవ్ అయ్యారు. సో ఇఫ్ యూ కెన్ సస్టైన్ దిస్ చాలా ఉపయోగపడుతుంది మా ఉద్దేశంలో. ఇది డెఫినెట్లీ డెఫినెట్లీ ఆల్ అవర్ టీమ్ అండ్ రిసోర్సెస్ ఆర్ జస్ట్ kept before you and try to utilize them and sure. Make this a great endeavor, and we will definitely be with you in whatever exercise that you want us to do. Alage Bharani garu, I'll start with you. So oka klishtamana samayamlo meeru next 2 years ki HYSEA adhyakshuluga undabothunaru. So klishtamana ante ippudu unna paristhiti COVID-19 paristhiti. So enti elaga gear up avutundi, rakarakala issues mana mundu unnayi. In fact ఒకటి అని కాదు, రెండు అని కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఒక బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని అనుకుంటున్నాం. ఇంతకుముందు మనం Y2Kకి ముందు Y2K తర్వాత అనుకునేవాళ్ళం అప్పట్లో, ఒక 20 years బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి ఒకటి మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి మొత్తం మీద ఓవరాల్గా ఎలా ఎటువంటి ఇంపాక్ట్ COVID-19 ఐటీ ఇండస్ట్రీ మీద చూపించబోతుంది, మన యువత కెరీర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు ఒక పాజిటివ్ ఫిలాసఫీ మీద లైఫ్ గడపాలండి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించామంటే ఇప్పుడు ఒక క్రైసిస్ వచ్చినప్పుడే చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో అట్లాగా Y2K అనేది ఒక పెద్ద క్రైసిస్గా ఆలోచించారు అప్పుడు. బట్ అప్పుడు ఎంత ఆపర్చునిటీస్ వచ్చాయో, పర్టికులర్లీ మన ఇండియన్స్ ఎంత బాగా లెవరేజ్ చేసుకుని ఆపర్చునిటీ యూజ్ చేసుకుని పైకి ఎదిగారు మనం. సో అట్లాగా ఇప్పుడు ఉన్నది వచ్చి ఒక క్రైసిస్ అయినా కూడా చాలా ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు షార్ట్ టర్మ్లో కొద్దిగా బిజినెస్ ఇంపాక్ట్స్ ఉన్నాయి వితౌట్ ఎ డౌట్. ఎందుకంటే మార్కెట్ ప్లేస్లో మరి వెదర్ యుఎస్ కానివ్వండి, లేకపోతే యూరోప్ కానివ్వండి, అక్కడ కస్టమర్స్ కొద్దిగా వాళ్ళు కొద్దిగా దే ఆర్ ఆల్సో ఇంపాక్టెడ్. వాళ్ళు ఇంపాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆబ్వియస్లీ మనం వీఆర్ క్యాటరింగ్ టు దెమ్ అండ్ వీఆర్ సర్వింగ్ దెమ్. ఆ ఇంపాక్ట్ అనేది ఒక చైన్ రియాక్షన్ లాగా మన మీద వస్తుంది. సో ఇదేమవుతుందంటే హౌ బిగ్ ఇస్ అన్ ఇంపాక్ట్ అనుకున్నారనుకోండి. ఇఫ్ యూ లుక్ అట్ ది లార్జ్ కంపెనీస్, అంటే నారీ కెన్ టాక్ అబౌట్ ది లార్జ్ కంపెనీస్ ఆల్సో. బట్ ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం రెసిలియన్స్ పవర్ అంటాం. అంటే ఒక సైక్లోన్ వచ్చిందనుకోండి, సముద్రంలో పెద్ద పడవలు ఉంటాయి, చిన్న ఉంటాయి. సో పెద్ద పడవలు దే క్యాన్ జస్ట్ సస్టైన్, తట్టుకోగల పరిస్థితి ఉంటాయి వాళ్ళకి, బట్ చిన్నది కాదు. అట్లాంటి పరిస్థితి లాగే ఉంది ఇప్పుడు. ఇబ్బంది ఉంటుందంట, ఖచ్చితంగా ఉంటుందండి. ఉన్నది ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళు టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కస్టమర్ కాంట్రాక్ట్స్ వచ్చి లార్జ్ కంపెనీ కాంట్రాక్ట్స్ అనేది కొంచెం తేడా ఉంటుందండి. ఎందుకంటే లార్జ్ కంపెనీస్ మల్టీరియల్ కాంట్రాక్ట్స్ కూడా పెట్టుకుంటారు. వెరస్ చిన్న కంపెనీస్ వచ్చి స్టాఫ్ ఆగ్మెంటేషన్ కానివ్వండి, స్మాలర్ ప్రాజెక్ట్స్, లేకపోతే లిబిట్ ఆఫ్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి అమ్మడం కానీ అట్లాగే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్లీ వాళ్ళు క్యాష్ రిజర్వ్స్ చూసారంటే యావరేజ్గా ఇట్ బి అబౌట్ 45 days to less than 60 days అంటే వాళ్ళు క్యాష్ రిజర్వ్ ఎప్పుడు చిన్న కంపెనీస్ ఉండేది. పెద్ద కంపెనీస్ అట్లాంటి పరిస్థితి లేవు. ఇట్ కెన్ బి ఈవెన్ ఫర్ 6 months ఆర్ మోర్ దెన్ 6 months ఆర్ ఇయర్ కూడా ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో స్మాలర్ కంపెనీస్ విల్ బి ఇంపాక్టెడ్. ఇట్ ఈస్ ఇంపాక్టెడ్. అండ్ ఇప్పుడు రికవరీని చూసారంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ రికవరీ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఇంపాక్టెడ్ ఇండస్ట్రీని చూసారంటే US కానీ, యూరోప్లో కానీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది కమర్షియల్ ఏరోస్పేస్ అంటారండి. ఇది బోయింగ్లు కానీ, ఎయిర్ బస్లు కానీ వాళ్ళంతా దే జస్ట్ స్టాప్ కంప్లీట్లీ. వాళ్ళ ఎంటైర్ సైకిల్ చూస్తుంటే చాలా లాంగ్ సైకిల్ అనమాట వాళ్ళది. సో వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళంతా కొంచెం ఇంపాక్ట్ బాగా అవుతారు. వాళ్ళ రికవరీ వచ్చి 2021లో Q3, Q4 అని చెప్తున్నారు. దాని స్పెక్యులేషన్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం, ఎందుకంటే మనం ఇంకా పీక్ రాలేదు. అట్లాగే ఎయిర్ ట్రావెల్, లీజర్ ఇండస్ట్రీ కొద్దిగా బాగా దెబ్బతింటుంది. సో Q1 2021 ఎక్స్పెక్టెడ్ రికవరీ. సో ఇట్లాగా వీళ్ళందరూ కూడా మీకు మేజర్ క్లయింట్స్ అవును, రీటైల్ ఇండస్ట్రీ కానీ అవంతా. సో ఇట్లా ఉన్నప్పుడు రికవరీ ఫేస్ ఎలా ఫాస్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసి మన ఒక ఇంపాక్ట్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఎస్ ఇంపాక్ట్ ఇస్ దేర్, బట్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఏబుల్ టు లైక్ అబ్జార్బ్ ఇట్. ఐటీ ఇండస్ట్రీ కలెక్టివ్లీ మేము కొద్దిగా వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ అండి. బట్ ఈవెన్చువల్లీ అంటే లాంగర్ టైం ఇంపాక్ట్. సో మీ భాషలో మీరు ఏదో అనుకుంటారు, కానీ మాకేంటంటే యాజ్ కామన్ మ్యాన్ వ్యూయింగ్ దిస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, మాకేంటంటే ఏమైనా జాబ్స్ ఏమైనా పోతాయా, పోతే మన కుర్రాళ్ళకి జాబ్స్ వస్తాయా మళ్ళీ, say last year X number of people తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా అంతే తీసుకుంటారా లేదా తగ్గిపోతుందా అది ఇలాంటి సందేహాలు అప్రెన్షన్స్ ఉంటాయి మాకు ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీ యాస్ కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ అండి మాది కొంచెం చాలా డిఫరెంట్ అన్నమాట ఎందుకంటే టెక్నాలజీ సైకిల్ ఆఫ్ టెక్నాలజీ అప్డేషన్ వచ్చి చాలా ఫాస్ట్ అవుతుంది మాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 years ముందున్న టెక్నాలజీ కొద్దిగా అబ్సల్యూట్ అయిపోతున్నాయి సో న్యూ టెక్నాలజీస్ నెక్స్ట్ 10 years రాబోయేది వచ్చి ఇప్పుడు ఉన్నది అబ్సల్యూట్ అయిపోతుంది అట్లాంటి పరిస్థితి ప్రోగ్రామ్ కూడా అందుకనే పెట్టుకున్నాం ఎగ్జాక్ట్లీ జస్ట్ టు అప్డేట్ పీపుల్ అబౌట్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ సో రీస్కిల్లింగ్ జరగకపోతే మన ఇష్యూస్ అవుతదండి అట్లా ఉన్నప్పుడు కాన్స్టెంట్ జాబ్ రొటేషన్స్ ఉంటాయి అంటే సమ్ పీపుల్ విల్ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ అట్లాంటి పరిస్థితులు ఉంటాయి సో అది ఐటీ ఇండస్ట్రీ చాలా ఎక్కువ యాజ్ కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సో జాబ్ ఇప్పుడు ఏదైనా లే ఆఫ్స్ అని చెప్తున్నారు కదండి అది కొద్దిగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్త ఎప్పటికప్పుడు ఐటీలో జార్గన్ కొత్త వచ్చేస్తూ ఉంటుందండి అవి నేర్చుకోకపోతే మనం అప్డేట్ అయిపోతాం ఫర్లోస్ అనేది అంటున్నారు ఇప్పుడు ఏంటి వాట్ డస్ దట్ మీన్ ఫర్లోస్ అనేది వచ్చి అగైన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెంపరరీ టెంపరరీ లాస్ ఆఫ్ పే యా సో దే ఆర్ నాట్ బేసికల్లీ అవుట్ ఆఫ్ ద జాబ్ కంప్లీట్లీ దే విల్ బి మోర్ లాస్ ఆఫ్ పే they will be kind of taken back so మీరు ఇన్వెంట్ చేస్తారు ఇట్లా ఇలాంటి వాటి అట్లాంటిది వచ్చి మా ఇండస్ట్రీస్ అన్ని తర్వాత అడాప్ట్ చేసుకుంటారు గుడ్ సో ఐ విల్ కమ్ బ్యాక్ టు బర్ని గారు నారి గారు సో ఏంటి మీరు ఇన్ఫోసిస్ లోకల్ హెడ్ గా హైదరాబాద్ ఆపరేషన్స్ హెడ్ గా గతంలో ఉన్నారు ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించినట్లుంది ఐటీ ఇండస్ట్రీస్ సో ఏంటి 1/3 ఆల్రెడీ వచ్చేసారా లేకపోతే కొద్దిగా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారా ఎలా ఉంది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్లో అసలు వర్కింగ్ ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు థ్యాంక్స్ అండి ఫస్ట్ వచ్చి ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మేమైతే ఫస్ట్ లాక్డౌన్ చేసాము డ్యూరింగ్ దట్ పీరియడ్ మనము వీ ఎనేబుల్డ్ ఎవ్రీబడి టు వర్క్ ఫ్రమ్ హోమ్ మోర్ దెన్ 90% ఆఫ్ వర్క్ ఫోర్స్ హెస్ బీన్ ఎనేబుల్డ్ ఇన్ మోస్ట్ కంపెనీస్ కొన్ని సర్వీసెస్లో అది కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఐటీలో ఆల్మోస్ట్ 98-97% చేయొచ్చు ఈ బీపీఓలో ఇట్స్ ప్రాబ్లీ అబౌట్ 90% అనమాట సమ్ సర్వీసెస్ వేర్ ఎఫెక్టెడ్ సో ఎప్పుడైతే ఆఫీసెస్ ఓపెన్ చేసామో ఫస్ట్ ది ఎఫెక్టెడ్ కస్టమర్స్ ఎఫెక్టెడ్ సర్వీసెస్ ఆ ఎంప్లాయీస్ని వీఆర్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ఆఫీస్ సో వైల్ గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ ఈ వారం నుంచి 100% దే ఆర్ అలోయింగ్ పీపుల్ టు కమ్ కాకపోతే ఇండస్ట్రీ నుంచి వీఆర్ వెరీ క్లియర్ దిస్ వాట్ వి ఆల్సో కమ్యూనికేట్ టు ద గవర్నమెంట్ దట్ వీ విల్ అడాప్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్ ఇప్పుడు మనకి వైల్ లాక్డౌన్ తీసేసి రిస్ట్రిక్షన్స్ తీసినా కూడా ఈ సిచ్యువేషన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేది వీ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ ఇమీడియట్ గోయింగ్ అవే అది ప్రతి మనకి విజిబిలిటీ లేదు కాబట్టి విల్ వెయిట్ అండ్ వాచ్ హౌ దిస్ థింగ్స్ ప్యాన్ అవుట్ యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ సర్వీస్ 100% ఆఫ్ అవర్ కస్టమర్స్ ఎఫిషియెంట్లీ ఇన్ ఎ ప్రొడక్టివ్ మేనర్ విల్ రిటైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కాకపోతే ఇప్పుడు కొత్తగా ఆఫీసులో పనిచేసే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఏవైతే సర్వీసెస్ ఏవైతే కస్టమర్స్ ఇంతకుముందు సర్వీస్ చేయలేదో వాళ్ళని వీఆర్ నవ్ ఏబుల్ టు బ్రింగ్ టు ఆఫీస్ ఇన్ సర్వీస్ అనమాట స్లోలీ ఇన్ ద లాంగ్ టర్మ్ కూడా మీరు చూస్తే ఈ సిచ్యువేషన్ వల్ల రెసిలియన్స్ అనే టర్మ్ కొత్తగా వస్తుంది అన్ని బిజినెసెస్ వెదర్ ఇట్ ఇస్ ఐటీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ దే ఆర్ నౌ ఆస్కింగ్ ఈజ్ యువర్ బిజినెస్ రెసిలియెంట్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు దెర్ ఇస్ నవే కొత్త ఇదనమాట కోవిడ్ ఇస్ సీన్ యాజ్ అ నోన్ అన్నోన్ మనకి తెలిసిన అన్నోన్ దీనికి సొల్యూషన్ తెలియదు కాబట్టి బట్ వీ నో దిస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ నౌ బిజినెస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అన్నోన్ అన్నోన్ మనకి రేపు పొద్దున తెలియని ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ ప్రాబ్లం వస్తే ఎట్లా చేయాలని దానికోసం ఎవ్రీ కంపెనీ ఎవ్రీ బిజినెస్ ఈజ్ లుకింగ్ హౌ టు బిల్డ్ ఎ రెసిలియంట్ సర్వీస్ డెలివరీ మోడల్ రెసిలియంట్ వర్క్ ఫోర్స్ సో లాంగ్ టర్మ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బికమ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ఐటీ డెఫినెట్లీ బిగ్ పార్ట్ ఆఫ్ మెనీ ఇండస్ట్రీస్ సో మేము యాజ్ వి బ్రింగ్ ఎంప్లాయీస్ బ్యాక్ టు ఆఫీస్ ఆబ్వియస్లీ ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఎట్ వాళ్ళ సేఫ్టీ కానీ వాళ్ళ శానిటేషన్ కానీ హౌ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ ఎ కంట్రోల్ మేనర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్ సో లెస్ దెన్ 5-10% పీపుల్ ఆర్ ఓన్లీ కమింగ్ టు ఆఫీస్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు ఈ శానిటేషన్ సోషల్ డిస్టెన్సింగ్ డెఫినెట్లీ ఫస్ట్ వచ్చి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వాళ్ళ గెటింగ్ ఇన్ టు ట్రాన్స్పోర్ట్ అండి ఫర్ నౌ ఇమీడియట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వీఆర్ ఆల్సో రన్నింగ్ బస్సెస్ వేర్ పాసిబుల్ కంపెనీస్ ఆర్ రన్నింగ్ బస్సెస్ వేర్ పాసిబుల్ ఆ బస్సెస్లో సోషల్ డిస్టెన్స్ మొదలుపెట్టి విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్డ్ కెపాసిటీ యాజ్ సూన్ యాజ్ దే అరైవ్ ఎట్ ది గేట్ థర్మల్ స్కానింగ్ చేసి వాళ్ళకి శానిటైజర్స్ వాడి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి దే ఎంటర్ ది క్యాంపస్ ప్లస్ వర్క్ స్టేషన్స్లో కూడా మెయింటైన్ స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్స్ బికాస్ ఓన్లీ 5-10% వర్క్ ఫోర్స్ ఇస్ కమింగ్ సో ఆల్ ఓవర్ ఆఫీసెస్ ఆర్ హ్యూజ్ కెపాసిటీ సో వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఫుడ్ కోర్ట్స్లో కానీ అన్ని చోట్ల యూ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అలా ఒకవేళ 50-60% ఎంప్లాయీస్ వస్తున్నారు అనుకోండి ఆఫీస్కి అప్పుడు కొంత ఛాలెంజ్ ఉంటుంది కానీ అప్పుడు కూడా వీఆర్ వెరీ క్లియర్ అండి విల్ ఓన్లీ బ్రింగ్ ఎంప్లాయీస్ బ్యాక్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ అ సేఫ్ అండ్ హైజీనిక్ మేనర్ that every company decide we are not going to compromise on safety at the same time we don't want to compromise on customer services first more than 90% we are able to do from home ఈ 10% షిఫ్ట్ చేసి వీ ఆల్సో వాంట్ టు కీప్ దిస్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఎందుకంటే లాక్డౌన్లో వస్తూ పోతూ ఉంటాయని మా యాంటిసిపేషన్. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు, రేపు పొద్దున ఇంకో 2 నెలల తర్వాత కేసులు పెరిగితే మళ్ళీ లాక్డౌన్ చేయొచ్చు, అప్పుడు మళ్ళీ. సో ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి హౌ డూ యూ ప్రిపేర్ ఫర్ సిమిలర్ సినారియోస్ టుమారో అని వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ఎంప్లాయీస్ ఫర్ 1 week, 2 weeks and then keep the work from home. Atla we'll keep the machine well oiled machine anamata to be able to work from home anytime and come to office anytime. Okay. Endukante ippudu work from home lo kuda there are some disadvantages. Ippudu short run lo everybody is happy about work from home, it's greatest anukoni andaru buddalu tappalu kottukunnaru gani, but there are some issues with work from home. That also we have to address. There are starting from security issues to data privacy issues to infrastructure issues. And even social and mental issues actually for people. Long periods low, we are all social creatures, human beings. True. Long periods of working in isolation is really good for the human being and another. So how do you create a resilient model where employees are happy, motivated, productive another? It will be a model in between complete work from home or complete work from office. Right. So Dadi, we are coming up with various ways of testing it. Okay, 15 days work from home, it is 15 days office ramanochu. Illa different combinations. Atla kuda untayi rotational basis. Rotational basis. Plus konni projects lo manaki data privacy avanni koncham considerations ekku untayi. Atlanti office lo chesi, migitha intlo chesi. So you will balance between all this. Ippudu individuals kuda man employees ayitharu unnaru, they also have to now ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ అనమాట. లాట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే మనకి ఇంట్లో కూర్చొని టీవీ చూసినట్టు కాదు, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ యూ నీడ్ సేఫ్ అండ్ నాయిస్ ఫ్రీ అట్మాస్ఫియర్ వేర్ ద పవర్ ఇస్ అన్ఇంటరప్టెడ్, ఇంటర్నెట్ ఇస్ అన్ఇంటరప్టెడ్ అండ్ యూ డోంట్ హ్యావ్ యర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ కమింగ్ అండ్ డిస్టర్బింగ్ యూ. టీవీ చూసేటప్పుడు ఇవన్నీ పర్లేదు, కానీ ఆఫీస్ పని చేసేటప్పుడు దిస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. నేను మొన్న ఒక రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఇలాగే ఒక డిస్కషన్ పెట్టాము. సో వాళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు భవిష్యత్తులో మేము కట్టబోయే ఇళ్ళకి ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. అందరూ కూడా ఈ లాక్డౌన్ ముందర వి వర్ నాట్ రెడీ ఫర్ ఇట్ అనమాట. ఆల్ ఓవర్ 400,000 ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్, అందరి ఇల్లు అది పీసిబుల్ కాదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ద షేరింగ్ అకామిడేషన్ సమ్ టైమ్స్ విత్ సంబడీ వర్క్ ఫర్ కంపీటింగ్ కంపెనీ. ఇప్పుడు అట్లా వెన్ యూర్ లైక్ దట్ హౌ డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే సీక్రెసీ ఏమవుతుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఏమవుతుంది, దోస్ థింగ్స్ యూ హావ్ టు థింక్ అబౌట్. సో యాజ్ ప్రొఫెషనల్స్ వీ ఆల్సో హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యూచర్, అది కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ కంపెనీస్ హావ్ టు ఇన్వెస్ట్. మనం తీసుకునే 1000 అడుగులు 1200 అడుగుల అపార్ట్మెంట్ లో అట్లీస్ట్ ఒక 100 feet స్పేస్ మనం ఆఫీస్ కోసం కేటాయించాలి. అదొకటి. ప్లస్ చాలా మంది కూడా దే ఆర్ యూజింగ్ షేర్డ్ అకామిడేషన్, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఏ హాస్టల్స్ లోనో ఏ ఫ్రెండ్స్ తోనో ఉంటారు. బట్ దే హావ్ టు నో స్టార్ట్ థింకింగ్ హౌ డు ఐ మేక్ ష్యూర్ ఐ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈవెన్ ఇన్ అ షేర్డ్ అకామిడేషన్. అండ్ హీ హ్యాస్ టు స్టార్ట్ థింకింగ్ ఇప్పుడు మా పక్కవాడు వేరే కంపెనీ పనిచేస్తున్నాడు, ఏమైనా ఇష్యూ వస్తుందా డేటా సీక్రెసీ వల్ల, ఎందుకంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ మొదలైతే కంపెనీలు కష్టమైపోతుంది. చిన్న మనకి ఇప్పుడు ఎట్లా ఉందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లో థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, అందరూ చాలా రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్నారు కాబట్టి దేర్ ఆర్ నో ఇన్సిడెంట్స్. రేపు పొద్దున పొరపాటున ఏదైనా డేటా థెఫ్ట్ ఇష్యూస్ కానీ కాన్ఫిడెన్షియల్ లీకేజెస్ కానీ అయితే ది ఎంటైర్ వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బి క్వశ్చన్. అప్పుడు మనకి చాయిస్ ఉండదు, వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీబడి బ్యాక్ టు ఆఫీస్. ఇన్ఫోసిస్ స్ట్రాటజీ ఇన్ఫోసిస్ ఉంటుంది, టీసీఎస్ ప్రాక్టీసెస్ టీసీఎస్ ఉంటాయి, కానీ ఎంప్లాయీస్ పక్క పక్కన ఇద్దరిద్దరు ఇన్ఫోసిస్ టీసీఎస్ స్ట్రాటజీస్ ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ది నేమ్స్ అంతే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దీనికంటే డేటా ఇస్ మోర్ ఇంపార్టెంట్. సి స్ట్రాటజీ ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్, కాకపోతే ఇండివిజువల్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ కానీ sometimes in our project we have to access them. So more than misused they will get wrongly used and what sometimes telsi telaka vachukone saru. So avanni kuda precautions employees have to invest. Manaki unfortunately idi lockdown announce chesinappudu we didn't get time to prepare. For example nenu cheptanu mind lone sudden ga UPS stopped working. Nenu last 4 weeks I couldn't get it repaired. Now as soon as cheyangane I have to go and get it repaired because if I have to be ready to work from home I have to make sure I have uninterrupted power. And for most of the people, bandwidth chala bandwidth is a mistake. Dani kuda manaki ee telecom companies they didn't anticipate this kind of work from home. So vaalla backbone is not that heavy. Vaalla kuda ee quarantine lo ive vachesai, vaalla kuda they can't come to the customers premises and work the solution. Kabate ippudu vaallaki it's a good business for them. So there's opportunity but they have to make investment. Yeah, vaalla Airtel results kuda chusam manam, robust results in Q4 itself. Ippudu repu Q1 lo elanti results vastayi because ippudu మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్చువలైజ్ వర్క్ ప్లేస్ అంటే ది బిగ్గెస్ట్ నీడ్ ఫర్ దిస్ ఇస్ బ్యాక్ బోన్, స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆబ్వియస్లీ టెలికామ్ కంపెనీస్ వెరీ గుడ్ నెట్వర్క్స్. నో వండర్ జియో హస్ జస్ట్ యు నో మార్కెట్ క్యాప్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు. లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ ట్రైయింగ్ టు ఇన్వెస్ట్ ఇంటూ ఇట్. yes yes పోటీ పడుతున్నారు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ అవర్ ఓన్ ఫ్యాంగ్ స్టాక్ నౌ. ఎగ్జాక్ట్లీ లైక్ ఫేస్బుక్, అమెజాన్ లాగా మనకు కూడా ఒక జైంట్ ఉంది అని మనం రిలయన్స్ జియో మనకు ప్రూవ్ చేస్తుంది. సో శ్రీనివాస్ గారు, హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ తెలంగాణ నుంచి కనుక మనం చూస్తే భరణి గారు పంపిన ఫిగర్స్ ఇవి 1.2 lakh crores ప్రస్తుతం ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్. అలాగే ప్రత్యక్షంగా 6 లక్షల మందికి, పరోక్షంగా 12 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని మీ ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుంది. అంటే 18 లక్షల మంది, తెలంగాణ అంటే మిగతా చోట్ల ఎక్కడ పెద్దగా లేదు కాబట్టి మనం హైదరాబాద్ అనుకోవచ్చు, ఒక్క హైదరాబాద్లోనే 18 లక్షల మంది ఐటీ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 18 to 20% ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ది ట్విన్ సిటీస్ ఆర్ నౌ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ డిపెండెంట్ అపాన్ ది ఐటీ ఇండస్ట్రీ. సో ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక అతిపెద్ద పరిశ్రమ కూడా మీదే. సో ఒక విధంగా అందరికీ గర్వకారణం కూడా ఇది. సో లాస్ట్ సే 20-25 yearsలో మనం సాధించిన ప్రగతి ఇది. సో ఇప్పుడు మనం ఈ ఈటెక్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్, ది యూత్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్? సో ఈటెక్ సిరీస్ కన్నా ముందే మీకు చెప్పినట్టుగా టెక్ సిరీస్ అని మేము ఒక లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాం అండి. రైట్. ఈ 2.5 yearsలో ఒక 17-18 ప్రోగ్రామ్స్ చేస్తుంది. వాటి ఫోకస్ ఏంటంటే హాఫ్ డే, డే లాంగ్ వర్క్షాప్ కాన్సెప్ట్ లాగా పెట్టి ఒక కొత్త టెక్నాలజీని డీమిస్టిఫై చేసి, డీమిస్టిఫై చేయడమే కాకుండా కొంత వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయించి ఆ రోజు ఆ హాఫ్ డే కానీ ఆ ఫుల్ డే కానీ, ఇక ఆ తర్వాత ఇంకా వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి ఫర్దర్ ఏమున్నాయి ఆపర్చునిటీసు అది వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అది చేసాం. అది చాలా సక్సెస్ అయింది. కాకపోతే అక్కడ మా లిమిటేషన్ ఏంటంటే ఒక వర్క్షాప్లో మహా అయితే 70 మంది లేదా 100-120 వచ్చారంటే ఎక్కువ, ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళు చెప్పడం కష్టమైపోతుంది వాళ్ళకి ఇదంతా చేయడం. కానీ అయినా కానీ మిడ్ లెవెల్ టెక్నికల్ ఎంప్లాయీస్కి మేము చాలా మందిని కవర్ చేసాం. ఇక్కడ హోటల్స్లో కండక్ట్ చేస్తారు కదా, హోటల్స్ లేకపోతే మాకు బొటానికా అని వాళ్ళకి క్లబ్ హౌస్ ఉంది. ఓకే, అది కూడా థ్యాంక్స్ టు మురళీ గారే. అది ఆల్మోస్ట్ హోటల్ లాగా ఉంటుంది, లేకపోతే ట్రిపుల్ IT. అసలు స్టార్ట్ చేయడమే ట్రిపుల్ IT కొలాబరేషన్తో స్టార్ట్ చేసాం. అది ఓకే చేసాము, చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఓకే, ఇప్పుడు ఈటెక్ సిరీస్ దాని పెద్ద పేరు మార్చకుండా ఈ అని పెట్టడానికి కారణం ఏంటంటే దాన్ని ఇంకా వ్యాపింపజేసి ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వడం. ఈ ఎక్కువ మంది అంటే ఎవరు? ఒకటి స్టూడెంట్స్, ఓకే, ఆస్పైరింగ్ స్టూడెంట్స్ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సెకండ్ అగైన్ జూనియర్ ఎంట్రీ లెవెల్ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగలింగ్ టు ఫిగర్ అవుట్ ఏంటి టెక్నాలజీస్, ఏం నేర్చుకుంటే మంచిది, ఓకే, ఎటు వెళ్తే. సో కాన్సెప్ట్ అదే కానీ రీచ్ పెద్దది. ఇక్కడ కూడా వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ ప్రతి సెషన్లో 2 స్పీకర్స్ వచ్చి ఈ టెక్నాలజీ గురించి బ్రాడ్గా ఒక ఓవర్వ్యూ ఇచ్చి ఏంటి టెక్నాలజీ, ఏ ఇండస్ట్రీస్లో ఈ టెక్నాలజీ ఎక్కువగా రెలవెంట్గా ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే 7, 8, 10 ఇండస్ట్రీస్ దాకా ఉంటాయి మనకి. ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, యూనో, రీటైల్, హెల్త్ కేర్, ఫార్మా, ఇలా ఎక్కడ BFSI, ఓకే, టెలికామ్, ఎక్కడ దీనికి రెలవెన్స్ ఎక్కువ ఉంది, ఈ టెక్నాలజీలో నేర్చుకోవాల్సిన మెయిన్ అంశాలు ఏంటి, ఓకే, ఎంత డీప్గా వెళ్ళొచ్చు, మీరు నేర్చుకోవాలంటే ఫర్దర్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఏమైనా యూనివర్సిటీస్ ఉన్నాయా, ఓపెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఎవరైనా ఫలానా వాళ్ళు ఒక 4 months ప్రోగ్రామ్, ఇప్పుడు ట్రిపుల్ IT IITs 4 month ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయా, ఇవన్నీ వాళ్ళకి పాయింట్ చేయడము. ఇది దిస్ ఈస్ వాట్ వీ వాంట్ అకంప్లిష్. సో ఇనీషియల్ రెస్పాన్స్ చూసి వీ కెన్ డూ ఎ సిరీస్ ఆఫ్ ఒకటే టెక్నాలజీ మీద 2-3 సెషన్స్ చేయడం కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ రాంగ్ టు థింక్ దట్ ప్రతి టెక్నాలజీ మనం వినే పేర్లన్నిటికీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయనుకోవడం తప్పు. కొన్ని ఇప్పుడు 3D ప్రింటింగ్ తీసుకోండి మీరు, చాలా నిష్ టెక్నాలజీ. 3D ప్రింటింగ్లో లక్షలాది జాబ్స్ వస్తాయంటే అది కొంచెం డౌట్. ఇండియాకి రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. అదే డేటా అనలిటిక్స్, డేటా సైన్సెస్ అంటే అది ఇట్ ఈస్ పర్వేడింగ్ అవర్ లైఫ్, ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్, దానిలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దానిలో ఇంకొంచెం డీప్ అండ్ వైడ్గా వెళ్ళి ఇంకొంచెం వాళ్ళకి అవెన్యూస్ ఎక్కువ చూపించి సోర్సెస్ పాయింట్అవుట్ చేస్తే చాలామంది బెనిఫిట్ అవుతారనేది మా ఉద్దేశం. దీనికి వీ వాంట్ టు బ్రింగ్ అవర్ ఓన్ మెంబర్ కంపెనీస్ నుంచి అకంప్లిష్డ్ టెక్నాలజీ లీడర్స్ అనమాట, బీన్ దేర్ డన్ దట్, ఇవన్నీ చేసి కస్టమర్స్ తోటి ప్రాజెక్టులు చేసి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చి చెప్తే చాలా క్రెడిబుల్గా ఉంటుంది. ఏదో పుస్తకం చదువుకున్నట్టుగా కాకుండా వాళ్ళ స్వయం ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు చెప్తారు అది. సో దట్స్ అవర్ విజన్, దట్స్ వాట్ వీ వాంట్ టు డూ. ఓకే శ్రీనివాస్ సార్, సో మనం ఫోన్స్ కూడా తీసుకుందాం ఇందులో, ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో, అలాగే ఇవాళ కూడా తీసుకుందాం. ఫోన్స్ అండ్ మెయిల్స్, ఈ రెండింటినీ మనం తీసుకొని వాళ్ళకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసే, ఎందుకంటే మోడరేటర్గా యాంకర్గా నాకు వచ్చే డౌట్లు వేరు, బట్ ది రియల్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ దే దెమ్సెల్స్. సో అందుకని వాళ్ళకు వచ్చే డౌట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ థింక్ info@edu5.in ఈ మెయిల్ ఐడికి మీ సందేహాలను పంపించవచ్చు. so that mana ikkadunna prastham ivaltidi curtain raiser program manu a specific subject topic anukoledu. Next week Srinivas Rao mandi enti data sciences gurinchi, data sciences anukunam manu nanto start cheyachu. So data science to start chestam raboye rojullo, IoT, blockchain, cyber security ila latest concepts annitni manu touch chestu వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని. అండ్ ఇంకొకటి భరణి గారు మనం చేయబోతోంది ఎక్కడెక్కడ ఇది ఈ లెర్నింగ్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటున్నాయి అంటే ఏ ఇన్స్టిట్యూట్స్, ఏ వెబ్సైట్స్, ఏ బుక్స్, ఎటువంటి రిసోర్సెస్ ద్వారా వాళ్ళు ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఎక్వైర్ చేయొచ్చు అనేది కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. డెఫినెట్గా సో వీ విల్ జస్ట్ బీ ఏబుల్ టు ప్రతి టెక్నాలజీ మనం వీ కాల్ ఇట్ అస్ డీప్ డైవింగ్ అండి. బికాజ్ మనం ఒక 1 అవర్లో ఎంత సాధించగలుగుతామంటే కొంచెం కొంచెం సందేహమే. విల్ ట్రై గివ్ అ వెరీ అబ్స్ట్రాక్టివ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చేసిన తర్వాత వాడికి ఎక్స్ట్రా ఏ రిసోర్సెస్ ఉన్నాయి ఆన్ ద ఇంటర్నెట్ రైట్ రైట్ సో రెఫర్ చేయడానికి అని చెప్పి ఆ డీటెయిల్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ప్రోగ్రాంలో ఇస్తాం. ప్రైమరీలీ యూనో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూట్యూబ్స్ అండి. లాట్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఆర్ అవైలబుల్ అండి. ఈ రోజులో మనకి యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతున్నాయి మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ సంబంధించిన సమాచారం. ఒకటి యూట్యూబ్, సెకండ్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆల్సో దేర్ అండి. code.org అని ఒకటి ఉంది. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ కంపెనీ ఇన్ఫోసిస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫోసిస్ TQ. ఇట్ ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ స్టూడెంట్స్ అన్నమాట. వేర్ హౌ దే కెన్ బిల్డ్ ఎనీవన్ కెన్ యాక్సెస్ అండ్ దే కెన్ బిల్డ్ బేసిక్ కోడింగ్ స్కిల్స్. TQ and I'm sure ఈ సెషన్స్ లో somebody will cover it. చాలా మంది తెలిసే ఉంటుంది. బట్ బేసికలీ వైల్ మన శ్రీనివాస్ రావు గారు చెప్పినట్టు వైల్ లుక్ ఇన్ టు డేటా సైన్సెస్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ దట్స్ వన్ లెవెల్. సెకండ్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ వాట్ ఇస్ రిక్వైర్డ్. కోడింగ్ స్కిల్స్ అనేవి ఈజ్ అ ఫండమెంటల్ స్కిల్స్ విచ్ ఆల్సో వీ షుడ్ ఫోకస్ ఆన్. సో సమ్ ఆఫ్ దిస్ ఆల్సో ఆర్ అవైలబుల్. సి కొన్ని యూ మే హ్యావ్ టు పే అండ్ రిజిస్టర్ ఫర్ సమ్ ఆఫ్ దిస్ బట్ ప్రిడామినెంట్లీ లాట్ ఆఫ్ గుడ్ మెటీరియల్స్ అవైలబుల్ వితౌట్ పేయింగ్. సో మేము విల్ ఎంకరేజ్ ఈవెన్ ఇన్ ది సెషన్స్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఈ అవైలబుల్ రిసోర్స్ మీరు యూజ్ చేసుకోండి. పేమెంట్ అండ్ జాయినింగ్ సంథింగ్ ఈజ్ ఓన్లీ ద లాస్ట్ రిసార్ట్. దర్ ఇస్ సో మచ్ ఫ్రీ బేసిక్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ ట్రెండ్తో పాటు డోంట్ మూవ్ అలాంగ్ విత్ ద ట్రెండ్ అనమాట. మేమేం చూసామంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 decades నౌ ది బేసిక్స్ ఆఫ్ కంప్యూటింగ్ హ్యావ్ నాట్ చేంజ్డ్ అండి. మన కోడింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అల్గారిథమిక్ స్కిల్స్, డేటా స్కిల్స్ ఇవి కనుకుంటే అది జావా కానీ ఇంట్రోలో తెలుసో తెలియక ఒక మాట అన్నాను. మెయిన్ ఫ్రేమ్స్ ఇప్పటికే ఇంకా దే ఆర్ జనరేటింగ్ సమ్ బిజినెస్ వాల్యూ. లాట్ ఆఫ్ కంపెనీస్ బ్యాక్ ఎండ్ చూస్తారంటే స్టిల్ మెయిన్ ఫ్రేమ్ ఓన్లీ. ఇట్స్ అ వెరీ రోబస్ట్ కైండ్ ఆఫ్ అ ప్లాట్ఫామ్. కోబాల్ ప్రోగ్రామింగ్ ఈ రోజు కూడా ఇట్స్ స్టిల్ హాట్ ఇన్ ద మార్కెట్. పర్టికులర్లీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ IBM మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్ అంతా. కోబాల్ ప్రోగ్రామింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నారి గారు చెప్పినట్టు రిసోర్సెస్ ఆర్ plenty అండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ విల్ టు లర్న్. అది మాత్రం ఉంటే డెఫినెట్గా మనం వీ షుడ్ బి ఏబుల్ టు కైండ్ ఆఫ్ లర్న్ వెరీ క్విక్లీ అండ్ వెరీ వెల్. రైట్. సో మరిన్ని విషయాలు మాట్లాడదాం కటన్ రైజర్ ప్రోగ్రాంలో. అలాగే వ్యూయర్స్లో స్టూడెంట్స్, అలాగే జూనియర్ లెవెల్ IT ప్రొఫెషనల్స్ ఆర్ ఈవెన్ సీనియర్ లెవెల్ IT ప్రొఫెషనల్స్ మీకు ఎవరికైనా IT కెరీర్స్ పట్ల ఏమైనా సందేహాలు ఉంటే ట్రై టు కాల్ us. అలాగే ఈమెయిల్స్ కూడా పంపించండి. ఇప్పుడు పైన మెన్షన్ చేస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ క్వశ్చన్స్ని పంపిస్తే మన ఎక్స్పర్ట్స్ విల్ ట్రై టు గివ్ యూ రిప్లైస్. చిన్న బ్రేక్ తీస్తున్నాం. HYSEA TV5 E-tech సిరీస్ కటన్ రైజర్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా HYSEAతో కలిసి TV5 ఒక ఎక్స్క్లూజివ్ కెరీర్ షోని మీకు అందిస్తోంది. ఈ కెరీర్ షోలో ప్రత్యేకించి IT గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. IT కెరీర్స్ గురించి, రాబోతున్న లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి, ఇప్పుడున్న టెక్నాలజీస్ గురించి, ఇటువంటి టెక్నాలజికల్ ట్రెండ్స్ అన్నిటి గురించి మనం మన స్టూడియోలో ఉన్న ఎక్స్పర్ట్స్ మీ సమాధానాలకి, మీ సందేహాలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో మనతో ప్రస్తుతం చాలామంది ఆతృతగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు ఎక్స్పర్ట్స్తో మాట్లాడేందుకు. ముందుగా కాలర్ లైన్లో ఉన్నారు. ఒక మెయిల్ తీసుకుందాం. ఫస్ట్ పరశురామ్ మెయిల్ పంపించారు. కెన్ యూ గివ్ కెరీర్ గ్రోత్ ఇన్ మ్యూల్ సాఫ్ట్ ఫర్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూల్ సాఫ్ట్ అంట ఇదేంటిది, వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ ఏమన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అంటారండి, EAI అని చెప్పి మిడిల్ వేర్ ప్లాట్ఫామ్ అది. ఎలా అంటే మరి ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ మల్టిపుల్ సైలో అప్లికేషన్స్. ఈ అన్ని అప్లికేషన్స్ ఎంటర్ప్రైజ్ వైడ్ ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఆ డేటా ప్రతి అప్లికేషన్స్లోనూ మనం ఇంటిగ్రేట్ చేయాలి. వాటికి వచ్చి ఇప్పుడు there are different types of AI tools. Venta real-time tools, Mule Soft and the tool anamata. Adi kaakunda Dell Boomi antaru. So adoka both are very, very hot in the market. Right. So application integration daniki ivi rendu nerchukunte chaala baaguntadandi. Manchi scope undi. So ekkada nerchukovachu vitiki sambandhi ippudu meer inda kannatluga internet lo unnaya resources lekapothe institutes ku nerchukodam manchida. Internet lo nerchukovachu. Fundamental ga manam first of all integration application integration concept teliste vaallu vachi they can just simply upgrade themselves by looking at some of the internet portals, right. YouTube lo gaani adi kaakunda ee Mule Soft company and Dell Boomi vaallu kuda wall websites lo chaala resources, training programs untai vaallu kuda vachi oka they have a different kind of developers kind of networking platform untannamata akkada vanu nerchukodaniki chaala resources unnai. So you don't have to spend even single rupee, you can just learn it on site from the vendor website side. Oh, very good. So I think this reply will satisfy your query, Parashuram. So manto maatladenduko caller kuda line lo unnaru. Hello. Hello. Yeah, cheppandi mee peru ekkadi nunchi maatladutunnaru? Sir nenu Kakinada nunchi maatladutunnanu andi. Cheppandi mee peru andi? Na peru Prasad andi. Cheppandi Prasad. Sir ma amma ippudu BCA data science course chedam anukuntunnanni. BBA data science course. BCA. అవునండి, బీసీఏ డేటా సైన్స్. రైట్, ఏ ఇన్స్టిట్యూట్లో అనుకుంటున్నారు మీరు? ఇప్పుడంటే లోపల ఏపీలో ఇక్కడ కేఎల్యూ కానీ అలా చూస్తున్నామండి. ఓకే అండి, అంటే మనకి ఇక్కడ దానికి ఫ్యూచర్ ఉందా లేదా ఒకసారి తెలుసుకుందామని సాగునండి. సో ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ వీక్ కూడా మీరు మీ అమ్మాయిని డేటా సైన్స్ సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా ఒక 1 hour షో చేయబోతున్నాం, అది కూడా చూడమనండి. ప్రస్తుతం అయితే నర్సన గారు ఎటువంటి రిప్లై ఇస్తారు? ఐ థింక్ ప్రసాద్ గారు నమస్కారం అండి. ఈ డేటా సైన్స్ అనేది ఇందాక మన శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, డేటా అనేది అండి ఐటీ ఉన్నంతకాలం డేటా విల్ రిమైన్ అండి. మొదటి నుంచి మీరు చూస్తే లాస్ట్ క్రితం 30 ఏళ్ళు చూస్తే నెక్స్ట్ 30 ఏళ్ళు చూసినా కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా అనేది అండి ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముఖేష్ అంబానీ కొంతకాలం క్రితం డేటా ఇస్ గోయింగ్ టు ది న్యూ ఆయిల్, కానీ ఇప్పుడు ఆయిల్ చీప్ అయిపోయింది కదా, సో డేటా ఇస్ ది న్యూ డైమండ్స్ ఏదో అనాలి. బట్ ఇప్పుడు డేటా కొద్ది అనలిటిక్స్ అని బిగ్ డేటా అని వాటన్నిటికీ అండర్లైయింగ్ అనేదండి డేటా సైన్సెస్. యూ హెవ్ టు అండర్స్టాండ్ హౌ టు ఆర్గనైజ్ డేటా, హౌ టు అనలైజ్ డేటా, హౌ టు ప్రెజెంట్ డేటా. కాబట్టి దానికి స్కోప్ అనేది ఫినామినల్ స్కోప్ ఇస్ దేర్. రాను రాను మనకి IoT డివైజెస్ కానీ యాజ్ మోర్ అండ్ మోర్ కనెక్టెడ్ డివైస్ వచ్చేటప్పటికే డేటా అనేది బోత్ స్ట్రక్చర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ డేటా విల్ మష్రూమ్ అనమాట. ఇట్ విల్ బికమ్ మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ కరెంట్ దిస్ థింగ్స్. కాబట్టి ఎనీబడి హూ ఇన్ దట్ ఫీల్డ్ విల్ హ్యావ్ ఎక్సలెంట్ కెరియర్ ప్రాస్పెక్ట్. ప్రసాద్ గారు అమ్మాయి BCA డేటా సైన్స్ నిరభ్యంతరం వెళ్ళచ్చు, డెఫినెట్. దానికి ఒక ఇండస్ట్రీతో అని కూడా సంబంధం లేదండి. ఏ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అయినా చివరికి డేటా సైంటిస్ట్లే సాల్వ్ చేయాలి, అంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళతో కలిసి వీళ్ళు కూర్చొని సాల్వ్ చేస్తారు. దాన్ని డొమైన్ నాలెడ్జ్ అంటాం. ఇది ఒక రకంగా హారిజాంటల్ గా ఇది అన్ని ఇండస్ట్రీలకి వర్తిస్తుంది, సో తప్పకుండా చేయొచ్చు. సో కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు, యు హావ్ టేకెన్ ఏ రైట్ డెసిషన్, సో గో అహెడ్ అండి. అలాగే పద్మనాభ రాజు మెయిల్ పంపించారు, ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ డ్యూ టు కోవిడ్ ఎస్పెషల్లీ ఆన్ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ, విచ్ ఆస్పెక్ట్స్ వీ కెన్ ఫిగర్ అవుట్ న్యూ ఆపర్చునిటీ దట్ వీ recruiters can catch up on. So they are talking about industry situation due to COVID సంబంధించి ఆయన రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎటువంటి ఏమైనా ప్రస్థానానికి ఏమైనా కొంత ఒక హాల్ట్ ఉండే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ కాల్డ్ ద గిగ్ ఎకానమీ అంటారు. అంటే జనరల్గా స్టాఫింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి, టెంపరీ స్టాఫింగ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళంతా దే ఆర్ ఆల్ డిపెండ్ ఆన్ రిక్రూట్మెంట్. సో ఈ ప్రైమరీ వెండర్ క్లయింట్స్ దే ఎంగేజ్ రిక్రూట్మెంట్ కంపెనీస్ టు హైర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనమాట. సో ఈ వెండర్స్ వచ్చి దే హ్యావ్ లాట్ ఆఫ్ రిక్రూటర్స్ ఎంగేజ్డ్ ఆన్ సోర్సింగ్ ది ప్రొఫైల్స్. సో వాళ్ళు వచ్చి ఇప్పుడు టెంపరీగా కొంత హాల్ట్ అయిందండి, ఎందుకంటే దే ఆర్ నాట్ హైరింగ్ ఎనీ న్యూ పీపుల్. సో ఈ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ కొద్దిగా హాల్ట్ అయింది. బట్ టిపికల్గా యాస్ వి జస్ట్ స్టార్ట్ once recover ayin tarvata it'll again just like say bounce back into all these new technologies. Very importantly the cyber security chala important ippudu, endukante Nari garu kuda indaga chepparu, right. Work from home situation perugutey eventually data security ela manam maintain cheyali, how the network connectivity has to be secured, how the communication happens very securely, how data transmission happens securely. Atla unnappudu network, the security and cyber security becomes very, very important. That will catch up very soon. Okay. And also collaboration tools on top. So, ముందే మనం కోవిడ్ కు ముందే సైబర్ సెక్యూరిటీ చాలా ఎమర్జింగ్ గ్రీన్ ఫీల్డ్ అనుకున్నాం మనం. ఇప్పుడు సన్ రైజ్ అనుకున్నాం సారీ. సో అటువంటిది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది దానికి. ఇంకా నీడ్ బేస్డ్. నీడ్ ఇస్ దేర్ నౌ. ట్రూ. అది కాకుండా ఈ collaboration platforms అని చెప్తారండి. ఆ టూల్స్ కి చాలా జూమ్ అని చూడండి. సో ఈవెన్ రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ కూడా we will give 1 crore rupees for somebody who can develop something similar. Yeah, local Zoom land application local ga develop chestaru mana abroad kontamandi. So atla atlanti software chaala demands untai. Atla product companies kuda will start focusing on it. So recruitment industry also will pick up. So okay, koddiga manaku andariki patience avasaram undi and we have to face this situation. Meer annatluga maro caller line lo unnaru. Hello, hello. యా, మీరు టీవీ వింటున్నారండి, ఫోన్లో మాట్లాడండి. హలో. యా, మీ పేరు పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సందేహం ఏంటి? నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను, వివిఐటి కాలేజ్లో. వివిఐటిలో ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఎలా నేర్చుకునేది, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. సైబర్ సెక్యూరిటీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయా మీకు? ఏంటండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయా? ఫస్ట్ టైం అయిందండి, సెకండ్ టైం ఇంకా అవ్వలేదు. ఓకే, సరే. ఆయన సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పారు భరణి గారు, సో ఇట్స్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ప్రైమరీ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి ఫండమెంటల్గా వాట్ ఈస్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ప్రైమరీ యూనో లైక్ సే ఇప్పుడు నారి గారు ఇందాక చెప్పారు, ఏ ఆర్గనైజేషన్లో కూడా డేటా ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, మన జ్యువెల్స్ అంతా మనం తీసుకెళ్ళి లాకర్లు పెడతాం. లాకర్లో జ్యువెల్స్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఎంత సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయని మనం ఫస్ట్ అక్కడ వెళ్ళడానికి గేట్స్ ఉంటాయి లోపల. ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ సెక్యూరిటీ ఉంటాడు, దాని తర్వాత స్టాఫ్ ఉంటారు, వాళ్ళ దగ్గర లెడ్జర్లో సైన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర టేక్ యూ ఉంటుంది లాకర్ రూమ్. లాకర్ రూమ్ ఒక గేట్ ఉంటుంది, దాని తర్వాత లాకర్ ఉంటుంది, లాకర్కి 2 keys ఉంటాయి. సో అట్లా different levels of security protocols evantaru. Exactly. Yeah. So idantha cheyalante ippudu data vachi mana locker anukondi, atla unnappudu ee different layers manam etla protect cheyadam network architecture dwara, applications dwara ani cheppi companies lo oka design chestaru anamata. Right. So వీళ్ళకి fundamental ga network architecture కొంచెం అర్థం చేసుకోవాలండి. అది అర్థం చేసుకున్నారంటే దాని తర్వాత what is data, ఎట్లా డేటాను సెక్యూర్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూనో సెక్యూరింగ్ డేటా, అట్లానే ఈ ఫండమెంటల్స్ వచ్చి ఇట్స్ ఆల్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్. అగైన్ ఐ వుడ్ సే లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అండి, యూఎస్ కానీ ఇండియాలో కూడా కానీ యూనివర్సిటీ వెబ్సైట్స్లో లాట్ ఆఫ్ యూనో రిసోర్సెస్ అవైలబుల్. అది కాకుండా స్లైడ్ షేర్స్ అంటాం, అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. యూట్యూబ్లో లేని ఒక ఇన్ఫర్మేషన్, ఫ్రీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో దొరకలేదంటే ఎక్కడ దొరకలేదు. ఆ తర్వాత బుక్స్ కూడా అండి, వీ హ్యావ్ టు జస్ట్ స్టార్ట్ లుకింగ్ అవుట్ ఫర్ బుక్స్. చాలా బుక్స్ ఆథర్స్ వచ్చి ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ వాళ్ళు బాగా రాస్తున్నారు. వాళ్ళంతా మనం చదవాలి. ఐ ఆల్వేస్ యూనో అడ్వైస్ ద యూత్, వాళ్ళు లైబ్రరీకి వెళ్ళాలి, బుక్స్ చదవాలి. ఇది వచ్చి ఈజీగా ఎక్కడ దొరుకుతాయని చెప్పి అలవాటు బాగా తగ్గిపోతుంది ఇప్పుడు జనరేషన్ లో. దే ఆర్ జస్ట్ వాచింగ్ దేర్ మొబైల్స్, ఐ డోంట్ నో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్, బట్ సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా చూస్తున్నారో తెలియదు. ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ థింగ్ అండి. సి తనకి సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అని చెప్పారు, ఫస్ట్ ఇయర్లో ఉన్నాడని చెప్పాడు. సో మై ప్రైమరీ అడ్వైస్ ఏమంటే అతనికి మీరు బేసిక్స్ అనేది, కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ అనేది యూ ఫోకస్ ఆన్ ఇట్. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సైబర్ సెక్యూరిటీ అట్లీస్ట్ 4 years అవే ఫర్ యూ. మీకు 4 ఏళ్ల తర్వాత సంగతి సైబర్ సెక్యూరిటీ, అందులోపల చాలా చేంజెస్ వస్తాయి. బట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, బేసిక్స్ ఆఫ్ డేటాబేస్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్, దాని మీద మీరు ఫోకస్ చేయండి, విచ్ ఇస్ వాట్ ఇస్ టాట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మన ఇంజనీరింగ్లో. మీరు వేరే ఏదో చేస్తా అని చెప్పి ఉన్నది మాట నెగ్లెక్ట్ చేయొద్దు. బేసిక్ మనకి ఇంజనీరింగ్లో ఏదో నేర్పిస్తారో అండర్స్టాండ్ ఇట్ థరలీ. అది వదిలిపెట్టి మనం వేరే ఏదో సర్టిఫికేట్ కోర్స్ చేస్తా అంటే ఇట్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్. మన బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే, బేసిక్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఈజీ. ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి మై రిక్వెస్ట్ విల్ బి మీరు ఫోకస్ చేయండి, క్లాస్లో చెప్తారు, బయట కూడా చదవండి, దిస్ నో డౌట్. but not at the cost of what is being taught. Indukante these courses are designed with a purpose in mind. Any education manaki they only give you the fundamentals, so foundation. So manu maths, physics, chemistry nechukunta ante fundamentals tarvata rojulo panikosthayi. These are foundation courses. Atlage manaki programming gaani, logical thinking gaani, algorithms gaani, ivanni nerpistaru. Data structures gaani, normalization, ivanni understand the basics. Ad cheste ultimately it is solving a problem with a different I would say syntax anamata. लेपोदी इपुर पाइथन उन्हें लेपोदी इनको ये तो ज़ीब्रा रावच्चो कोथा कोथा वच्चे ये चना गुड़ा मंदो बेसिक फंडामेंटल्स हैव नॉट चेंज्ड उनके मूड रकालो उन्हें एंड पर मानों टेक सीरीज़ चेस्टनो नन्नड़ी ते टेक्नोलॉजी करना गुड़ा व्हाट वी कॉल इस प्रोफेशनल स्किल्स अनेवी मोर इम्पोर्टेंट नारीगर अन्नटू यार नल्लू टेक्नोलॉजी उन्नतचु लेदर रेंडेल उन्नतचु उनको ड्राउचु सो ये प्रोफेशनल स्किल्स लो एबिलिटी टू लर्न अनेदो का स्किल कोलाबोरेशन मरणिगार अन्नट्टु 10 మందితో కలిసి పని చేయగలమా లేదా ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ యు నో ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాంటిది చిన్నది ఇస్తే టైం లైన్స్ పెట్టుకొని మేనేజ్ చేయగలనా లేదా ఈ నాలుగేళ్లలో ఇవన్నీ ఇప్పుడు రేపు ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టిన క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఈ స్కిల్స్ అన్ని లేకపోతే హౌ విల్ దట్ పర్సన్ గెట్ సెలెక్టెడ్ యు నో సో నన్నడిది ప్రొఫెషనల్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ డొమైన్ స్కిల్స్ అనే మూడు తీసుకుంటే professional skills should be number one. They will stay with you for life. Technology వస్తుంటుంది పోతుంటుంది మీకు లెర్నబిలిటీ అనేది ఉంటే మీరు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. డొమైన్ అనేది మీరు ఏ ఇండస్ట్రీలో ఉంటే ఆ ఇండస్ట్రీకి రిలెవెంట్ గా మీరు కొంత ఎక్స్‌పీరియన్స్ కావాలి దానికి. ఇప్పుడు కాలేజ్ నుంచి పాస్ అవుతునే మీకు ఏరోస్పేస్ ఇండస్ట్రీ గాని ఫైనాన్షియల్ ఇండస్ట్రీ గాని తెలియదు. కాబట్టి అది నంబర్ 3 నా ఉద్దేశం. అంటే చాలా మంది వీటి మీద ఫోకస్ చేయరు. మన క్యాంపసెస్ లో కూడా ఎక్కువ వీటి మీద ఫోకస్ ఉండదు. కానీ వాటికి కూడా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అవి నేర్చుకుంటే దే విల్ షైన్ బెటర్ ఇన్ సో భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటాను కదా ఎలాగో అని ఇప్పుడు మీరు వివిఐటీలో మీకు క్లాసులో చెప్పేది మాత్రం నెగ్లెక్ట్ చేయదు. అది మన ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్. హలో యా పేరండి? హలో అశోక్ అండి. అశోక్ ఏం చేస్తున్నారు మీరు? మరి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. అది 25 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయింది. 25 ఇయర్స్ బ్యాక్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అంటే కాలేజీలో వర్క్ చేస్తున్నాను. బట్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ సార్. ఓకే. ఈజ్ ఇట్ పాసిబుల్ నౌ? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఐటీ? ఈజ్ ఇట్ ఓకే? యా కొంచెం మీరు కష్టతరమైన ప్రశ్న అడిగారు. బట్ ఐ థింక్ ఐల్ ట్రై అండ్ ఆన్సర్ అండి. సో ప్రసాద్ గారు ఐ థింక్ ఏది కష్టమని అయితే నేను అనండి. ఇట్ మే బి లిటిల్ బిట్ మోర్ డిఫికల్ట్ కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. చేయొచ్చు, మీరు ఇప్పుడు కూడా అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్డ్ అనమాట. ఎనీ టైం మనం కెరియర్ చేంజ్ చేసినప్పుడు టీచింగ్ నుంచి మీరు ఐటీకి రావాలన్నప్పుడు కొంచెం ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మనకి. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ కొంచెం టైం పడుతుంది, ప్లస్ కొంచెం కష్టాలు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ డూయబుల్ అని అడిగితే, కాకపోతే ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు. అండ్ మన తరఫు నుంచి కూడా మనకి టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొన్నిసార్లు రిసోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది చూసుకోవాలి. ఇప్పుడు టీచింగ్ నుంచే కాదు, ఎనీ కెరియర్ నుంచి ఇప్పుడు మీరు మీ ఇండస్ట్రీ నుంచి మా ఇండస్ట్రీకి రావాలంటే దిస్ ఆల్వేస్ ఎ రిస్క్, దిస్ ఎఫర్ట్ అదంతా అనమాట. డెఫినెట్లీ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్ హవ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి కావాలనుకుంటే చేయొచ్చు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మన లైఫ్లో పెద్ద ఎవ్రీ చాయిస్ యూ మేక్ దిస్ అ ప్రైస్ టు పే అనమాట. ఇది మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడో మీరు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్, మీ టైం ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఇస్ అ రిస్క్ యూ ఆర్ టేకింగ్, ఆల్ ఆఫ్ దాట్. సో ప్రసాద్ గారు 25 ఇయర్స్ అన్నారండి మీ సర్వీస్ ఇప్పుడు కాలేజ్లో? 25 ఇయర్స్ పనిచేస్తున్నారు. సో విచ్ మీన్స్ యూనో అగైన్ నారి గారు చెప్పినట్టు దిర్ ఇస్ నెవర్ యూనో లేట్ అండి. మరి ఇప్పుడు మీరు ఒకటి థింక్ చేయవచ్చు, లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేస్తున్నారు. బైజూస్ కదండి, బైజూస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్. అట్లాంటిది మీకు యూనో అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే అందులో మీరు ఒక డొమైన్ ఎక్స్పెక్ట్ రావచ్చు. ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ లాట్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి హౌ కెన్ యూ బికమ్ అ డొమైన్ ఎక్స్పర్ట్. ఐటీ ఇండస్ట్రీ అంటే ఆల్వేస్ ప్రోగ్రామింగ్ అని కాదండి. ఇది మీరు ఇందాక మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, యూ హ్యావ్ టు బికమ్ అ డొమైన్ ఎక్స్పర్ట్. ఆ ఎక్స్పర్టీస్ ఉంటే టెక్నికల్ ఈ టీచింగ్ ఫీల్డ్లో ఆన్లైన్ యూనో ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ బాగా యూస్ అవుతుంది. ట్రై చేయవచ్చు మీరు. రైట్. సో ప్రతి మాట ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నాం. వీళ్ళని మామూలుగా అయితే మీరు కలవలేరండి ఎవరు, మనం ఎవరం కలవలేము. ఏదో మన అదృష్టవశాత్తు వాళ్ళు కోవిడ్ పుణ్యమాని కూడా కొంత ఖాళీ సమయం దొరికి మన స్టూడియోకి వచ్చి వాళ్ళు వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలు మీకు చెప్తున్నారు. ప్రతి మాట ఆణిముచ్చు లాంటిది, వాళ్ళ నోట్లోంచి వస్తున్న ప్రతి మాట కూడా. సో ఇటువంటి అడ్వైస్ మీకు ఎక్కడ దొరకదు. ఎవరెవరో కెరీర్ కౌన్సిలర్స్ బయట చాలామంది ఉండొచ్చు కదా, బట్ వీళ్ళు దే ఆర్ హెడింగ్ దోస్ ఆర్గనైజేషన్స్ where we have a dream of working in. 20 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి try to take them seriously. ఏదో ఊరికే అలా వినేసి యథాలాపంగా మర్చిపోద్దండి దయచేసి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు, ఏం చేస్తున్నారు కోటేశ్వరరావు మీరు? నేను యాక్చువల్గా ఐటీ కన్సల్టెంట్. ఐటీ కన్సల్టెంట్ మీరు, ఓకే అండి. ఏమిటి మీ డౌట్? మా అబ్బాయి బిఏ మాస్ కమ్యూనికేషన్, దట్ ఈస్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కోర్సు తీసుకున్నాడండి ఐటీ యూనివర్సిటీలో బెంగళూరు. అది యాక్చువల్గా ఐటీ కంపెనీస్కి ఎలా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఐటీ కంటే కూడా మాకు ఎక్కువ ఉపయోగం మీరు, మీ అమ్మాయి. మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజం చేసిన తర్వాత షీ షుడ్ ఎంటర్ ఇన్ టు మీడియా కంపెనీ. While you want her to enter media company, we want her to enter IT industry. And so there is a competition now. We request our salary, we request salary. Salary, careers. Yes, but on another question, kandi Koteswara garu, one is the IT anedi ippudu. One is lot of companies are very large companies. Ippudu maaku 2 lakshala mandi pani chestunnaru. So communication to our own employees is a big activity, and that's an important activity. Separate department for that. Separate department. So they are definitely useful. అలాగని వీ ఆల్సో హెవ్ టు కమ్యూనికేట్ టు ఎక్స్టర్నల్ వర్క్, మా కస్టమర్స్తో కానీ, ఇండస్ట్రీ అనలిస్ట్తో కానీ, ఇన్ జనరల్ సమ్ టైమ్స్ గవర్నమెంట్స్తో కానీ, ఇంటర్నల్ పోర్టల్స్, సో కమ్యూనికేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ కంపెనీ. సో ఐటీ అనే కాదు, మీరు అన్నట్టు మీడియానే కాదు, ఎనీ ఇండస్ట్రీ యు టేక్, కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇవన్నీ వెరీ లార్జ్ కంపెనీస్ విత్ వెరీ లార్జ్ ఎంప్లాయీ వర్క్ ఫోర్స్ అరౌండ్ ది గ్లోబ్ and with many stakeholders, so it becomes that much more important. I think Infosys lo ilanti vallu kanisam oka 200-300 మంది ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు అంటే మార్కెటింగ్ తో కలుపుకొని ఉంటారు. మార్కెటింగ్ దేర్ ఇస్ సెపరేట్ ఫంక్షన్ ఆఫ్ మార్కెటింగ్ అని ఉంటుంది, హూస్ ప్రైమరీ ఫంక్షన్ ఆల్సో ఈస్ కమ్యూనికేటింగ్ ఎ మెసేజ్. మార్కెటింగ్ లో కూడా లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్, ప్లస్ హెచ్ఆర్ లో కూడా లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్. సో బోత్ పుట్ టుగెదర్ యూ విల్ హావ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్. కానీ సార్ అందరూ ఇలాగ ఐటీ వైపు వచ్చేస్తే ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్ ఐటీకే వస్తున్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఐటీ అంటున్నారు, రేపు మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కూడా ఐటీ. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందండి, వాళ్ళు ఐటీలో కొన్నాళ్ళు పనిచేసి బ్యాంకింగ్కి వెళ్ళాలంటే బ్యాంకింగ్ కూడా వెళ్ళచ్చు. వాళ్ళకి దే హావ్ దట్ అడ్వాంటేజ్. చేసినప్పుడు ఆ ప్యాషన్ ఉండాలి, కమ్యూనికేషన్ అనేది బేసిక్స్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. కానీ ఎంతమంది ఐటీ కంపెనీలు ఉన్నా దేశం అంతా తెలిసింది వసంత్ గారే కదా, మా సంగతి ఎవరికి తెలియదు, అందుకని మీడియాకి వస్తారు అందరు. One more point I would like to raise అండి, because callers are coming in. Sir, first of all, ఎవరికైనా మీ పేరెంట్స్, I know that your passion towards your children to grow in IT whatever, but now request మీకల్లా ఏంటంటే ప్లీజ్ ఆస్క్ యువర్ చిల్డ్రన్ టు టాక్. మీ పిల్లల్ని మాట్లాడడం చెప్పండి, మీరు మాట్లాడడం కాదు. రైట్, పిల్లల్ని మాట్లాడమంటే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు వెరీ వాల్యుబుల్ స్కిల్స్. మీరు పెద్దవాళ్ళు మీకు ఉండొచ్చు, మా పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, బట్ ప్లీజ్ మేక్ దెమ్ టాక్. అప్పుడే వచ్చి ఈసారి పేరెంట్స్ కాల్ తీసుకోం మేము, పిల్లలు చేస్తేనే మాట్లాడిస్తాం. రైట్, సో కరెక్టే అండి. మనం ప్రతిదానికి పిల్లల్ని మనం ముందుండి వాళ్ళని వెనక పెట్టుకుంటాం. సో we are thinking that we are shielding them away from all these threats and challenges, but they have to face them, otherwise how can they grow. So maro caller line lo unnaru. Hello. Hello sir. Yeah, mi peru andi sir? Ma peru Eeranna sir, Bangalore nunchi call chestunna. Bangalore nunchi Ramaya. Eeranna cheppandi. Eeranna sir, how is the future with the Microsoft Power BI with SSIS and SSAS sir? అది మీరు ఈరన్ గారు మీరు చాలా స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగానండి. మీరు అక్కడ దాకా వస్తే పవర్ బిఐ అన్నారు, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు అల్టిమేట్లీ బిఐ ఆర్ డేటా అనలిటిక్స్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ అండి. ఇందాక మీరు మాట్లాడుకున్నట్టు డేటా ఫీల్డ్ ఈజ్ వెరీ వెరీ వాస్ట్ అండ్ ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. దాంట్లో స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఏమవుతాయి అనేది అన్ఫార్చునేట్లీ అట్లీస్ట్ నన్ ఆఫ్ అస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇట్, అండ్ నేదర్ షుడ్ యూ వరీ అబౌట్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు డూ. మీరు కనుక ఈ డేటా ఫీల్డ్లో కనుక ఎక్స్పర్టీస్ ఉంటే ఈ ప్రోడక్ట్ బాగా చేయొచ్చు, ఇది చేయకపోయినా ఇంకో ప్రోడక్ట్ వస్తుంది, దాంట్లో మీరు ఈజీ స్విచ్ అవ్వచ్చు. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ది డేటా ఫీల్డ్, అనలిటిక్స్ ఫీల్డ్, యూ విల్ డూ వెరీ వెల్ అండి. దట్ ఇస్ వాట్ ఐ థింక్. వెరీ ఇంపార్టెంట్లీ వినయ్ గారు, వెన్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్, ఒకటి వెరీ ప్రోడక్ట్ స్పెసిఫిక్, టూల్ స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్ గెయిన్ చేయాలి, లేకపోతే బ్రాడర్. ఫర్ ఎగ్జాంపుల్ నారి గారు చెప్పినట్టు డేటా అనాలిటిక్స్ అంటే ఇస్ అ బ్రాడర్ టెక్నాలజీ. Whereas when you talk about Microsoft Power BI ante, you are only choosing one particular tool, right, in Microsoft domain again, right, that can be used by certain companies who buy that license. Like pothe adi meer expertise teeskunarante, you cannot just switch over to a different product. So always, you're taking a risk of being, like specializing in one product alone. So adi chala easy nechukodam, but data analytics nechukodam vachi, it takes time, but once you gain knowledge, it will be very, very widely used, and your employability is much more. True. I hope you understand that. Yeah. So Tulasiram oka mail panpicharu. Work from home option ku sambandhinchi companies em chestunnai accommodate infrastructure issues like work desk, proper chair, mobile connectivity ivanni, endukante long hours pan cheyalepothunnaru. Aina full stack Java developer, quiet ambience ivanni ilage chaala ibbandi padutunnarata, poor sitting posture ilanti vaatiki companies unnara intlo. See ee vision nenu indaka already cheppanandi. See companies cheyalasina companies chestayi. Meeku intlo back pain vaste, I think you should also invest in your chair. Yes. I think the least we should expect from people is companies chestai. Nannattu when the industry is going to move towards more work from home, companies have to invest. There's no doubt about it. Companies have to invest in networking, infrastructure, security, devices, everything. Kaapothe individuals laga manam kuda manaki intlo safe and comfortable workspace anedi is, I think, our responsibility as professionals. We are professionals after all. Yeah. Well-paid professionals for the most part. We should also do our bit. Companies chair table is that somehow I am not too much in favor. They may be able to do it, but as an individual, it's unfair to expect it. Kontamandi maybe avi kuda chestunnaru. Kontamandi ma member companies lo annaru office lo unna chairs ni intiki shift cheyistam ani chair e kada input intiki appatlo malli mottham shift cheyadaniki chair intiki icheste kaani adi Nari annattu investment vaalu tappanisariga chinnado pedado oka space create cheskuni చిన్న టేబుల్ ఒక బ్యాకప్ పవర్ ఒక డిస్టర్బెన్స్ రకరకాల పనులకు ఎలా అయితే మనం క్రియేట్ చేసుకుంటున్నాం స్పేస్ ఇప్పుడు కదా ఇది కూడా ఒక నేను చెప్తానండి. నా ఫ్యామిలీ ఐ యూస్ టు సే వన్ థింగ్ అండి, మనం అందరం వీ వాంట్ టు ఇన్వెస్ట్. కొంతమంది ఇల్లు కొంటారు, కొంతమంది షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది డైమండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. మన మీద మనకి ఇన్వెస్ట్ చేసుకునే ప్రాబ్లం ఏంటి? వెదర్ ఇట్ ఈస్ కాంపిటెన్సీ బిల్డింగ్ ఆర్ కంఫర్టబుల్ వర్క్ స్పేస్, దట్ షుడ్ కమ్ ఫోర్ మోస్ట్ కంపేర్ టు ఎనీథింగ్ ఎల్స్. రైట్. సో అది కంపెనీస్ విల్ డూ వాట్ దే హ్యావ్ టు డూ. But I think individuals also have to do what is required in the situation. మరొక కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దామండి. హలో హలో యా మీ పేరండి? పృథ్వీ సాయి అండి. ఏమండి? పృథ్వీ సాయి. పృథ్వీ సాయి చెప్పండి. పృథ్వీ సార్, అది VLSI ఫీల్డ్ ఎలా ఉండబోతుందంట సార్? VLSI ఓకే, ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన హార్డ్వేర్ డిజైన్ పార్ట్ అనుకుంటాను. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ డిజైన్ అవి తయారు చేసే పరిశ్రమకు సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళందరూ మా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దే ఆర్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. సో ఏమైనా చెప్తారా? పిఎల్ఎస్ఐకి మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లో ప్రత్యేకంగా మేము చెప్పగలిగేది ఎక్కువ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ లాంటివి కొంత నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్ అని నా అభిప్రాయం. అందులో అదేదో అవుట్డేట్ అయిపోయిన ఫీల్డ్ కాదు, కాకపోతే దాంట్లో ర్యాపిడిటీ, దాంట్లో అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఏ టెక్నాలజీలో అయినా ఆ అప్డేట్స్ చేసుకోగలిగి కంటిన్యూస్గా ఎడ్జ్లో ఉండగలిగితే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫీల్డ్. ఇప్పుడు ఐఓటీ ఇవన్నీ అనేవి ఐ థింక్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఐఓటీలో ఒక లేయర్, సో దే ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మోర్ పర్మియేటింగ్. సో మనకి బేసిక్గా చిప్ డిజైన్ మీరు తెలుసుంటే వన్స్ యూ ఆర్ ఎబుల్ టు ఆపరేట్ అట్ హార్డ్వేర్ లెవెల్, దెన్ ఆబ్వియస్లీ మోర్ అండ్ మోర్ హార్డ్వేర్ ఈస్ గోయింగ్ టు బి కనెక్టెడ్. రైట్. సో ఆబ్వియస్లీ దట్ ఎక్స్పర్టీస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ డూయింగ్ ఇట్. ఓకే. So, in my opinion, VLSI designing has got tremendous opportunities, because when we talk about nano computing until now, so we're just moving out to a different generation of computing. Atlunnappudu AMD, Intel companies anni kuda VLSI technology chaala wall chip design me cheppinattu akkada chaala huge demand unnai, because now processor speeds ante vinuntaru meeru. Intel వాళ్ళ చిప్స్ కూడా దే జస్ట్ కైండ్ ఆఫ్ గెటింగ్ అప్గ్రేడెడ్ వెరీ క్విక్లీ. అట్లా ఉన్నప్పుడు వీళ్ళకంతా స్మాలర్ చిప్స్, బట్ eventually has huge memory and processing capacity. True. Danikanta VLSI designing chala important andi. In addition to that, meeru embedded software guja chepparu. So embedded software ante I also come from the aerospace industry andi. Akkada em avutadante avionics antaru. Avionics is nothing but the brain of any aircraft. True. Akkada unnappudu it's all about the embedded systems programming. So our expertise vachi mana India lo chala takku andi, but eventually now when we just buy all this aerospace aircrafts in India, ఏమవుతున్నాయంటే మనం ఓన్లీ డూయింగ్ ద షెల్స్ అనమాట. బట్ ఏవియానిక్స్ అనేది వచ్చి వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ది అబ్రాడ్ వెస్టర్న్ కంట్రీస్లో. సో ఆ ఒక కేపబిలిటీ మనం డెవలప్ చేయాలంటే ఇట్లాంటి ఒక లేటెస్ట్ VLSI టెక్నాలజీస్ కానీ ఎంబెడెడ్ టెక్నాలజీస్ కానీ మనం ఫోకస్ చేయాల్సిందండి. రైట్. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ అండి. ఏ ఫీల్డ్ని, ఏ సెక్టర్ని కూడా, ఏ సబ్జెక్ట్ని మనం పక్కన పెట్టలేము, తీసి పారేయలేము. అన్నిట్లోనూ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం అందులో స్కిల్ సెట్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఎక్స్పర్టైజ్ సంపాదించడం. సో ఒక్క లాస్ట్ కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మెయిల్స్ కూడా ఉన్నాయి. హలో 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 యా అడగండి అమ్మా, అడగండి ప్రశ్న. సార్ డు వి హావ్ ఆపర్చునిటీస్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఫర్ ఫ్రెషర్స్? మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉన్నారా? ఈసీ బ్యాక్గ్రౌండ్. ఈసీ బ్యాక్గ్రౌండ్, ఓకే. యా సో ఏంటి సార్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అసలు? మెషిన్ లెర్నింగ్ ఇస్ ఆబ్వియస్లీ అప్కమింగ్ ఫీల్డ్ ఇన్ ఏఐ అంటారు కదా. అల్టిమేట్లీ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇస్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ఏఐ అండి. అఫ్ కోర్స్ దేర్ ఆపర్చునిటీస్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, బట్ నన్ను అడిగితే as beginners they should look little wider than just machine learning. Opportunities ఉంటాయి machine learning లో, but are there as many jobs as what freshers are looking for? Probably not. It is still a upcoming field, developing field, but it's got tremendous future. There is no doubt about it. It's got tremendous future. There will be opportunities in machine learning and AI. Okay. So AI and ML అంటారని. AI అంటే how do we make machines intelligent, right? To think like humans. And machine learning వచ్చినప్పుడు ఏం చేస్తామంటే we try to teach the machines to be able to upgrade, right, the way it has to think by giving them data ఇచ్చే వల్ల దాని అల్గరిథం అదే మార్చుకుని ప్రోగ్రామ్స్ ఏం ఎక్స్ట్రా చేయకుండా అదే అల్గరిథమ్స్ మార్చుకుని దే విల్ జస్ట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ లైక్ హ్యూమన్ బీయింగ్. సో అది మంచి ఫీల్డే, బట్ నారి గారు చెప్పినట్టు ఇట్స్ ఎమర్జింగ్ ఫీల్డ్. జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో బాగుండొచ్చు, బట్ ఇప్పుడు అగైన్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకోండి, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ నేర్చుకోండి, అదే ఇంపార్టెంట్. ఓకే, సో చాలా మెయిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ ఇది ఒక రోజుతో అయిపోయే సమస్య కాదు. సో వీఆర్ గోయింగ్ టు డూ దిస్ వీక్ ఆఫ్టర్ వీక్ ఆఫ్టర్ వీక్. సో మళ్ళీ వచ్చే వారానికే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉన్నప్పుడు లెట్స్ మేక్ దిస్ ఏ వీక్లీ ప్రోగ్రామ్. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు HYSEA. So thank you so much, sir. Thanks for spending your most valuable time during this COVID period and gracing this panel discussion. Thanks for having us here, and it's definitely a wonderful opportunity for HYSEA also to be able to extend our services to the student community through your channel across Telangana, so and Andhra Pradesh as well. We're more than happy to support this initiative. Thank you so much. Thank you. Thank you all. Thank you. So idi ee Curtain Raiser program on E-tech series. సో వచ్చే వారం నుంచి ప్రతి మంగళవారం మనం ఇదే సమయానికి మన విద్యార్థుల అలాగే కెరీర్ ఆస్పిరెంట్స్ క్వెరీస్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ TV5.